మరి తయారు చేయడమే కాకుండా వీటన్నిటికి మించి శ్రీ వెల్లపూడి రామకృష్ణ గారి కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీమతి రికార్డు వెల్లపూడి, శ్రీమతి కిరణరావు గారు, శ్రీ వినోద్శెట్టి గారు, శ్రీ విజయాదరావు గారు వారందరూ కూడా వ్యాపార దృష్టితో ఈ సంస్థను నడపకుండా ఈ సంస్థ ద్వారా కార్మికులు అభివృద్ధి చెందాలి, రైతు సోదరులు అభివృద్ధి చెందాలి, సమాజానికి ఈ సంస్థ బాగా ఉపయోగపడాలి అనే విధంగా గడచిన 75 సంవత్సరాల నుంచి మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహిస్తూ అవసరంలో ఉన్నటువంటి వారిని మరి ఆసరా కావలసినటువంటి వారిని ఎదుర్కొంటూ అప్పన్న హస్తాన్ని ఈ సంస్థ ద్వారా అందించి ఈ జిల్లాలో 350 పైగా బస్ షెల్టర్లు నిర్మించి 500 కిలోమీటర్లకు పైగా పచ్చదనం ప్రస్తుతమైన మొక్కలు నాటి మరి దాదాపు 2000కు పైగా పేదలకు ఇళ్లు నిర్మించి దాదాపు 1500 పైగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి సుమారుగా 15 మంచినీటి ప్లాంట్ని ఏర్పాటు చేసి సమాజానికి ఇంకా ఇవే కాకుండా సిద్ధాంత అకాడమీ విజయవాడ వారికి దాదాపు 25 ఎకరాలు అంటే 500 కోట్ల రూపాయల పైగా విలువైనటువంటి ఆస్తిని వారికి విరాళంగా అందించి మరి ఎన్నో స్కూల్స్, ఎన్నో కాలేజీలు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో షుగర్కేన్ రీసెర్చ్ స్టేషన్ దాదాపు 150 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని అందించి ఇవే కాకుండా రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ద్వారా మరి మండలం రైతు సోదరులకు సేవలు అందిస్తూ ఈ సంస్థ ద్వారా అటు సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి బాగా ఈ సంస్థ ఉపయోగపడే విధంగా ఈ సంస్థ పునాదులను పఠిస్తాం. మనందరం కలిసి చేద్దాం. స్వామివారు ఈ సంస్థ ఈ సంస్థలో అడిగేయడం తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులతోటి మా కళలు నిజమయ్యే విధంగా కార్మికులు, కర్షకులు అందరూ కలిసికట్టుగా మంచి చెడుగా పనిచేస్తూ రామకృష్ణ గారి కళలు నిర్వహించేద్దాం అని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ స్వామివారికి మా సంస్థ తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక పాదాభివందనం సమర్పిస్తూ ధన్యవాదాలు సమర్పిస్తూ నారాయణ నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామిరవాశ్రయే జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నారు. రాజగోపాల చక్రవర్తి గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. మా పీఠాన్ని గురించి, సంప్రదాయాన్ని గురించి అనేక విశేషాలు మీకు తెలియజేశారు. తమిళదేశంలో ఉన్న ఏకైక తెలుగు పీఠంగా మా పీఠాన్ని అభివర్ణించారు. చాలా సంతోషం. ఇక్కడి సీఈఓ వెంకటేశ్వరరావు గారు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా క్లుప్తంగా వివరించారు. చాలా సంతోషం కలిగింది. ఈ ప్రదేశంలో అడుగు పెడితే ఏదో ఒక ప్రత్యేక సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది. ఇక్కడ రైలు పట్టాలు, కార్లు, ఈ ప్రత్యేకమైనటువంటి సన్నివేశాలు, ఇవన్నీ ఈ వైభవోపేతమైనటువంటి అనంత ఐశ్వర్యానికి చిహ్నమైనటువంటి ఒక ప్రజా సేవా తత్పరమైనటువంటి ఒక మహావ్యవస్థ. కొన్ని వందల వేల మంది ఇక్కడ పనిచేస్తూ దేశానికి సేవ చేస్తూ తమ జీవితాలను ఎంతో పుణ్య సముపేతంగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. దైవభక్తి కనిపిస్తూ ఉన్నది, పెద్దల యందు వినయం కనిపిస్తున్నది. వెంకటేశ్వరరావు గారు దంపతులు కింద కూర్చున్నారు. ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించే ఒక మహాధికారి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సర్వాధికారి, ఏ ముఖ్యమంత్రో ఏ ప్రధానమంత్రో వచ్చినా కింద కూర్చోవలసిన అవసరం ఆయనకు లేదు. వాళ్ళ పక్కన కుర్చీ వేస్తారు, కూర్చుంటారు. కానీ సన్యాస సంప్రదాయం
ये आस्ति लेनी ये संपदा लेनी सर्वमु परित्यजिंचिनटुवंटि सन्यासिनी భారత దేశంలో ఎట్లా భక్తి గౌరవాలతో చూస్తారో ఇవాళ చేసి చూపించారు వెంకటేశ్వరరావు గారు. కొద్ది సంవత్సరాల క్రింద విజయవాడలో ఒక శతకుండ గాయత్రి యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞానికి ఆశీర్వదించడానికి రమ్మంటే వెళ్ళాను. ఈ దృశ్యం చూసినప్పుడు అది గుర్తొచ్చింది. ఆనాడు గవర్నర్ గారిని పిలిచారు, ముందు నన్ను పిలిచారు, వెళ్ళి కూర్చున్నాను. ఆయన వచ్చారు, ఆయన వచ్చి డయాస్ మీద నిల్చున్నారు. కూర్చోమంటే కూర్చోలేదు. అయ్యి కూర్చోండి కూర్చోండి అంటున్నారు. స్వామివారి ముందు నేను ఎట్లా కూర్చుంటాను? వారు పీఠాధిపతి, మతాధికారి, హిందూ ధర్మాధికారి, వారి ముందు నేను ఎట్లా కూర్చుంటాను? నేను కూర్చోను అన్నారు. అయినా పెద్దవాడు కింద కూర్చోలేడు, మొకాళ్ళు నిపుణులు నాకు తెలుసు వ్యక్తిగతంగా. మరి ఎట్లానండి కూర్చోండి అన్నారు. నేను కూడా లేదు లేదు, నేను మీ ముందు ఎట్లా కూర్చుంటాను, రెండు సింహాసనాలు వేశారు అంటే అప్పుడు నేనే ఆయనకు నచ్చ చెప్పి నాకు చిన్న స్టూల్ వేయండి, దాని మీద కూర్చుంటాను అన్నాడు ఆయన. అప్పుడు చిన్న స్టూల్ లాంటిది, చిన్న గురించి లాంటిది ఏదో తీసుకొచ్చి ఇంతకంటే స్వామివారి కంటే సమానంగా ఎత్తుగా ఉండే కుర్చీలో ఎవరు కూర్చోకూడదు, ఇది పీఠాధిపతుల సంబంధించిన ఒక మర్యాద నియమం ఈ దేశంలో అన్నారు. ఆ విధంగా ఒక అపూర్వమైనటువంటి ధర్మ వ్యవస్థాపరమైన ఒక భక్తి భావుకతను వెంకటేశ్వరరావు గారు వారి శ్రీమతి ఇక్కడ చూపించటం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ రైలు పట్టాలు చూస్తూ ఉంటే నేను అనుకున్నా ఇదేమిటి రైలు పట్టాలు ఎక్కడ ఉన్నవి అని అంటే ఏదో వీటన్నింటినీ తీసుకొచ్చేటువంటివి అన్నారు. ఈ దేశంలో రైళ్లు వచ్చినాయి మొట్టమొదట, కార్ల కంటే ముందు రైళ్లు నడుస్తూ ఉండేవి. ఒకసారి ఆ రైలు నడిచే రోజుల్లో ఎట్లా ఉండేది అంటే పల్లెటూళ్ళలో రైళ్లు ఏదో 1 గంట రైలు, 2 గంటల రైలు, 4 గంటల రైలు, ఏదో 12 గంటల రైలు ఇట్లా ఉండేది. అంటే అమాయకులైన ప్రజలు 1 గంట రైలు అంటే ఆ రైలుకు 1 గంట కడతారు కావాలి, 12 గంటల రైలు అంటే 12 గంటలు కడతారు కావాలి అని అనుకునేవాళ్ళు. అనుకొని ఊళ్ళో సంపన్నులు మూతుబడి రైతులు వెళ్ళేమంటే మనం 1 గంట బండికి పోవటం ఏంటి, మన గౌరవానికి భంగం, మనం 12 గంటల బండికి పోదాము అంటే 12 గంటలు కట్టినటువంటి బండి అన్నమాట. అట్లా ఉండేది ఆ రోజుల్లో అమాయక ప్రజలలో. ఒకసారి మెడ్రాస్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్యారీ కంపెనీ వాళ్ళు మెడ్రాస్లో కారును దించారు ఓడలో నుంచి. ఆ కారు రోడ్డు మీద వెళుతూ ఉన్నది, వెళుతూ పల్లెటూళ్ళు దాటుతూ వెళుతూ ఉంటే పల్లెల్లో ఉన్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఏమిటి అని అంటే రైలు గొలుసు తెంచుకొని ఊరి మీద పడింది, అయ్యో ఏమైపోతుందో ఏమో అనుకునేటువంటి వాళ్ళు. ఇట్లా భారత ప్రజలు అమాయకులు, సత్యనిష్ఠులు, ధర్మనిష్ఠులు అయినటువంటి వ్యక్తులు. అటువంటి ఈ పవిత్రమైన భారత భూమిలో ఈ చిహ్నాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. వెంకటేశ్వరరావు గారింటికి వెళ్ళాము. అక్కడ కృష్ణ విగ్రహం కనిపించింది. కృష్ణ విగ్రహానికి పుష్పమాలతో పూజ చేశాము, పూలు వేసి. అక్కడి నుంచి వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళారు, వినాయకుడి విగ్రహానికి పూజ చేశారు. ఆ పక్కనే చూస్తుంటే ఆ వినాయకుడి బొమ్మ ఒకటి ఉంది, దానిపైన లక్షమోదక గణపతి అని రాసినది. వినాయక చవితికి మీరు ఎక్కువ మంది పూజ చేసుకొని ఉంటారు. ఈ దేశంలో వినాయకుడు అంటే భక్తి చాలా ఎక్కువ. విఘ్నాలు తొలగించేటువంటి ఆ మహనీయుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు, ఆయన చూసి నమస్కారం చేయకపోతే ఆయన ఏమైనా చేస్తాడేమో అన్న భయం కూడా ఉంది. అందుకే మిగతా దేవులకు ఎవరికి చేయకుండా గుజ్జుళ్ళు తీసి ముట్టికాయలు వేసుకుంటుంటారు. అంటే భయం, భక్తి భయం రెండూ ఉండాలి సమాజంలో. ధర్మం అంటే భక్తి ఉండాలి, ధర్మం అంటే భయం కూడా ఉండాలి. అధర్మం చేస్తే పరమేశ్వరుడు శిక్షిస్తాడు అనేటువంటి భయం కూడా ఉండాలి. వినాయకుడికి వాళ్ళ పూజలు చేసుకుంటున్నాము,
వినాయక చవితి నాడు వినాయకుడు ఎలా పుట్టాడో పార్వతీతనయుడిగా ఆ కథ మీకు చెప్పను నేను, మీ అందరికీ తెలుసు కాబట్టి. కానీ వినాయకుడు అసలు వినాయకుడు ఎక్కడ పుట్టాడు అంటే హిమాలయాలలో పుట్టాడు. కైలాస వల్లభుడు కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు.